తిరుమలకు వెళ్ళొద్దని ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఎవరైనా వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాల్ని గౌరవించాలి. ఇది చాలా టెంపుల్స్ లో ఉండే ఆనవాయితీ. ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు. ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని చెప్పాం. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడైతే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో భక్తులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఆందోళన ఉన్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక పక్క ఆర్గనైజేషన్ చేసి రాజకీయ పార్టీ ఈయన పోయినప్పుడు కొన్ని వేల మందిని మేము కూడా మొబిలైజ్ చేస్తామని లోకల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆటోమేటిక్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ Act of 30 అంటే 10 మంది గుమ్ము కూడకూడదని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడేది చూస్తే ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి. కానీ ఆయన ఏదో నిలిపేశారు, నోటీసులు ఇచ్చారని మాట్లాడుతున్నారు. కానీ షో ఎనీ నోటీస్? నేను స్ట్రైట్గా అడుగుతాను, నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా? నిన్ను వెళ్ళవద్దు అని ఎవరైనా చెప్పారా? ఇస్తే చూపేయండి మీడియాకి. ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం? ఇది సబబు కాదని. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే మనందరం కొన్ని సాంప్రదాయాలు పాటించాలి. అందుకే నేను దీన్ని చాలా స్పష్టంగా అడుగుతున్నాను. ఇంకొక పక్కన సమాజంలో ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి. ఎవరైనా సరే అక్కడికి పోవాలంటే గౌరవించి తీరవలసిందే. దేవుని యొక్క ఆచారాలు సాంప్రదాయాల కంటే వ్యక్తుల ప్రమేయం గాని ఏ వ్యక్తి గాని గొప్పవాడు కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడి ఆచారాలని భక్తుల మనోభావాలను ప్రశ్నించేలా ధిక్కరించేలాగా ఎవరూ ప్రవర్తించకూడదు. ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల వెంకటేశ్వర స్వామి హిందువులకి అతిపెద్ద పుణ్యక్షేత్రం. అది హిందువులకందరికీ ఒక దివ్యక్షేత్రం. ప్రతి ఒక్కరికి ఒక కోరిక, జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక. ఇవన్నీ కూడా అది మన రాష్ట్రంలో ఉండడం తెలుగువారి అదృష్టం. అలాంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అలాంటిది ఉన్నప్పుడు అక్కడ పోయినప్పుడు నియమాల్ని, ఆగమ శాస్త్రాల్ని, ఆచారాల్ని, నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి. అలాంటి పాటించకపోతే కొందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు అతను మాట్లాడిన మాటలు చూస్తే నేను వెళ్తాను అవి కరెక్ట్ కాదు. నేను హితో పలుకుతున్నా, అనుభవంతో చెప్తున్నా. మీరు నేను ఇంత మునుపు కూడా పోయాను, నేను ఎందుకు పోకూడదంటే ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ చేయాలన్నా? ఇంత మునుపు చట్టాన్ని ధిక్రమించి మీరు బెదిరించి లోపలికి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది. అది శాసనాల్ని చట్టాలని చేసే శాసనసభ్యులు మనం చేసిన శాసనాలని గౌరవించకపోతే ప్రజలెందుకు గౌరవించాలి? అంటే రౌడీజం చేస్తాం, ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది, కాశ్మీర్ ముఖ్యమంత్రి చాలామంది లా అబైడింగ్ సిటిజన్స్ అంతా ఎవరొచ్చినా గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు. వాళ్ళకి ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు. అదే మాదిరిగా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు, నేను 4 గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ చేస్తానని, బయటకు వెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని. గుడ్. గౌరవించడం అంటే ఏంటి? ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం, అక్కడుండే ఆచారాల్ని అమలు చేయడం, ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాల్ని గౌరవించినట్టు. అట్లా కాకుండా నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరు అడగలేదు, ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను? ఇది కరెక్ట్ కాదు. అందుకనే ఈరోజు నేను అడుగుతున్నా, మీకు గౌరవం ఉంది, మీరే ఒప్పుకుంటున్నారు నేను బైబిల్ని చదువుకుంటానని. నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పు లేదు దాంట్లో. ఎందుకు ఇంట్లో రూమైనంత ద్వారా బయట కూడా చదువుకోవచ్చు. బట్ ఐఎమ్ సెయింగ్ ఎందుకు చర్చకి పోకూడదు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, డోంట్ మిస్టేక్ మీ. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. నేను ఇందోని వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతాను, నేను ఓపెన్గానే పూజలు చేస్తాను. అదే మరి చర్చికి పోతాను, వాళ్ళ నియమాలని నిబంధనల్ని పాటిస్తాను. మసీదు పోతాను, వాళ్ళు గౌరవిస్తాను. మత సామరస్యాన్ని కాపాడుతాం, సొంత మతాన్ని ఆచరిస్తాం. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వై షుడ్ వి హైడ్? ఎందుకు దాచిపెట్టుకోవాలి? నేను లోపల ఏం చదవాలి? యూ కెన్ రీడ్ అవుట్ సైడ్. నథింగ్ రాంగ్, నేను తప్పుపట్టడం లేదు. కానీ లోపల మాత్రం చేస్తాను, బయట మాత్రం చేయను, నాది మానవత్వం అని మాట్లాడుతున్నాను. నేను మానవత్వం ఏంటి? మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు. మీరేమంటున్నారు? నేను ఎప్పుడో చెప్పాను పాబ్లో ఎస్కోబార్ అని. ఆ లీలల వల్ల, చేసిన అరాచకాల వల్ల ఒక్కొక్కటే బయట వస్తూ ఉంటే ఇవి కూడా జరుగుతాయా అని మీకు ఆశ్చర్యమేదు? కంపేర్ చేసుకోండి. ఎస్కోబార్కి ఇది డిఫరెన్సెస్. ఈ మధ్య జరిగినటువంటి ఆల్ సంఘటనలు, ఇంకా జరగబోయే సంఘటన కూడా మీరు చూసుకుంటే అవే జరుగుతున్నాయి. దాన్ని పెద్ద ఇది చేస్తూ ముందుకు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అసలు ఒకటి మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. అయితే దాని ప్రతిష్టని ఏ రకంగా దిగజార్చాలో అనేటువంటి దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్ననే మీ అందరూ కూడా చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పుని, ముఖ్యంగా ఆయన్ని ఏ రకంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకున్నాడో మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా ఆయనకు బుద్ధిని ప్రసాదించమని చెప్పి కోరినటువంటి సందర్భాలు కూడా మీ అందరూ కూడా నిన్న చూశారు. అయితే దీని మీద చాలా మందికి ఏదో ఈ రాష్ట్రంలోనో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలతో ఉన్నటువంటి సందర్భంలో మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఒకటి కోరుతా ఉన్నాం. ఈ వ్యవహారం ఎప్పుడైతే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు పెట్టారో దాన్ని తిరిగి తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలన్నటువంటి ప్రయత్నం చేశారో, ఆయన చేసినటువంటి తప్పు, ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పు ఎప్పుడైతే ఆయన దొరికిపోయాడో అప్పటి నుంచి పూర్తిగా దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాస్తవానికి అసలు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్తగా మత రాజకీయాన్ని రాష్ట్రానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలను మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. సెక్యులర్ దేశంలో ఉన్నాం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో ఉన్నాం, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఒకటే సమానం అని చెప్పి ఆలోచనలు కలిగినటువంటి దేశంలో ఉన్నాం. కానీ ఈ రోజు మత రాజకీయానికి పునాదులు వేసి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తా ఉన్నారో గడిచినటువంటి 10 రోజులుగా మనం చూస్తా ఉన్నాం. దేనికోసం ఇదంతా అని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి 100 రోజులుగా వారి తాలూకా ఫెయిల్యూర్స్ ని కప్పుపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమి చేయకపోగా, నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితిలో చివరికి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఎన్ని అంశాలండి ప్రభుత్వంలో వారు అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి అధికారంలోకి రావడమే ఏ రకంగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారో మనం చూసాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారో చూసాం. వినుకొండలో నడి రోడ్డు మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అత్యంత అమానుషంగా నరికి చంపినటువంటి విజువల్స్ చూసాం. దాని మీద పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టేటువంటి సందర్భాలు మీరు చూసారు. దాదాపు 35 మంది పైచీలకు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. అనేక రకాలైనటువంటి ఆస్తులు ధ్వంసం చేశారు. బుల్డోజర్లతో మా కార్యకర్తలు, మా నాయకులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కొలగొట్టేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్లారు. ఒక పక్క విధ్వంసం సృష్టిస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ ని గాలి కొదిలేసి ఇంతమంది ప్రాణాలు పట్టణ పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉండడం చాలా దురదృష్టకరం. ఈరోజు దాంతో పాటు అనేక అంశాలు, ఎంతమంది పిల్లలు ఈరోజు నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా జరగలేదని చెప్పి, తిరుపతి ప్రసాదంలో లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని చెప్పి విష ప్రచారం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి మరి ఈరోజు రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో, అనేక హాస్టల్స్లో, అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్టల్స్లో పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి నాణ్యమైనటువంటి ఆహారం అందక, ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దాదాపు 4-5 పిల్లలు చనిపోయారు. అటు గుంటూరు కానీ, తిరుపతి కానీ, ఏఎస్ఆర్ జిల్లా కానీ, విశాఖపట్నం కానీ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలల్లో పిల్లలు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నారో, ఏ రకమైనటువంటి అన్యాయంగా వారిని పొట్టన పెట్టుకునేటువంటి కార్యక్రమం చేశారో మనం చూసాం. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కు సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతూ ఉంటే దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలి, దాని నుంచి ప్రజల్ని తాలూకా ఇది ఎలా డైవర్ట్ చేయాలనేటువంటి దాని మీద వీరి ఆలోచనలు. మొన్న రాత్రి దాదాపు 4,000 మందికి మీరు ఇంకా రేపు నుంచి కాంట్రాక్ట్ వర్కర్స్ కి మీరు ఇంకా రేపు నుంచి రావక్కర్లేదని చెప్పి 4,000 మందికి ఆర్డర్లు ఇస్తే, వారి తాలూకా గేట్ పాస్లు క్యాన్సిల్ చేస్తే, పెద్ద ఎత్తున నిన్న తెల్లవారుజాము నుంచి ఉద్యమం జరిగితే మళ్ళీ అప్పటికప్పుడు టెంపరీ పాస్లు ఇచ్చి అలౌ చేశారు. అంటే వీటన్నిటినీ ఎలాగా ఏమార్చాలి, ప్రజల తాలూకా దృష్టిని ఏ రకంగా మరల్చాలి, ఈ పెద్ద ఇష్యూస్ని అన్నింటినీ కూడా ఏ రకంగా మనం తప్పించుకోవాలి, దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వాన్ని నడిపేటువంటి దాని మీద, ప్రజలకు మంచి చేసేటువంటి దాని మీద, రాష్ట్రానికి మంచి జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద చూపించకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. నిన్ననే జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ జాదు, ఒక పొలిటికల్ జాదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించి ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే కావాలని చెప్పి కోరుకుంటున్నారో దాని నుంచి ఏ రకంగా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలన్నటువంటి దాంట్లో చాలా ఆరితేరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఉద్యమం జరుగుతూ ఉంది. స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ ఇష్యూ మీద కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేశారనేటువంటి దాని మీద ఉద్యమం జరుగుతూ ఉంది. పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వారిని ట్రాన్స్ఫర్లు చేస్తారని, వీఆర్ఎస్కి వాళ్ళని ఫోర్స్ చేస్తారని చెప్పి ఒక పక్క భయాందోళనల మధ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉంటే, మొన్న స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు వచ్చి అంటారు అవసరమైతే మేము రాజీనామా చేస్తామని చెప్పనంటారు. నిన్న ముఖ్యమంత్రి గారి అబ్బాయి వచ్చారు, వారు మాట్లాడుతూ ప్రైవేటైజ్ కాదు అని చెప్పాను ఆయన అంటాడు. వారికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మేము అవసరం అయితే, ఒకవేళ ప్రైవేటైజ్ అయితే మేము రాజీనామాలు చేస్తామని చెప్పాను. మీ రాజీనామాలతో అవసరం లేదు. మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి స్థితిలో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా కాపాడాలంటే ఉన్నది ఒకటే ఒక మార్గం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతు మీదే నిలబడి ఉంది. చెప్పండి కేంద్ర ప్రభుత్వానికి, అల్టిమేటం ఇవ్వండి, మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చెయ్యు అని చెప్పి చెప్తే తప్ప మేము ఊరుకోమని చెప్పి ఒక అల్టిమేటం ఇవ్వమనండి. రకరకాలైనటువంటి లీక్స్ ఇస్తారు. వీటన్నిటి మధ్య, ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఈరోజు ప్లాంట్లో కార్మికులు అగమ్యగోచరంగా రేపు ఏం జరుగుతుందో, ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న వాటి గురించి పట్టించుకోవడం మానేసి తిరుపతి ప్రసాదం గురించి, తిరుపతి లడ్డూ గురించి అనేక మంది ప్రజల తాలూకా మనోభావాలతో, మరి ముఖ్యంగా హిందువుల తాలూకా మనోభావాలతో మీరు ఆటలాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇతర మతాల్ని నిందించేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఇది సమంజసం కాదు, మీరు చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదు. చివరిని దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకుని వచ్చేటువంటి స్థాయికి దిగజారిపోయారు. మత రాజకీయాలు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం చూసాం, నెయ్యికి సంబంధించి ఈఓ గారు అంటారు జూలై 4వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు ఏవైతే ఉన్నాయో అంతవరకు వాడాం. జూలై 6వ తారీఖున, తర్వాత జూలై 12వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు మాత్రం వాటిని టెస్టులకు పంపించి 23వ తారీఖు జూలై వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా వెజిటబుల్ ఆయిల్ అండ్ వనస్పతి కలిసింది అనేటువంటి ఉద్దేశంతో వాటిని వెనక్కి పంపించామని చెప్పి ఈఓ గారు చెప్తారు. జూలై 23 రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుంది. ఏమైపోయారు, 2 నెలలు ఏమైపోయారు? సెప్టెంబర్ 18న మీరు మాట్లాడి అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని రకరకాలైనటువంటి వదంతులు సృష్టించారు. మీరు మీ ఈఓ చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? ఒకవేళ కల్తీ నెయ్యి అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉంటే, అసలు కల్తీ నెయ్యి రిజెక్ట్ చేసినప్పుడు లడ్డూలో ఎలా వాడుతారు అనేటువంటి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇన్ని అనుమానాలు ఈరోజు మహాప్రసాదమైనటువంటి తిరుపతి లడ్డూ చుట్టూ తిరుగుతూ ఉందనంటే ఎంత పాపానికి మీరు పాల్పడ్డారనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం.